తెలంగాణ వ్యాప్తంగా రైస్ మిల్లులపై రెండో రోజు ఎఫ్సీఐ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. 2020-21 యాసంగి, 2021-22 వానాకాలం పంటలకు సంబంధించిన ధాన్యం నిల్వల విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. కస్టమ్ మిల్లింగ్ ధాన్యం కింద ప్రభుత్వం రైస్ మిల్లులకు కేటాయించిన నిల్వల్లో ఏకంగా 453,896 బస్తాల ధాన్యం మాయమైనట్టు గుర్తించారు ఎఫ్సీఐ అధికారులు. దీని విలువ సుమారు 45 కోట్ల రూపాయలుగా లెక్క తేల్చారు. రైస్ మిల్లుల్లో 30% వరకు అవకతవకలు జరుగుతున్నట్టు ఎఫ్సీఐ అధికారులు గుర్తించారు. తెలంగాణలో 3,278 రైస్ మిల్లులు ఉండగా ఇంతవరకు 900 మిల్లుల్లో తనిఖీలు పూర్తయ్యాయి. 400 కోట్ల కుంభకోణం బట్టబయలైంది. దీంతో అన్ని మిల్లుల్లో తనిఖీలు చేయాలని నిర్ణయించారు.